వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి రైతన్నలు ఈ రాష్ట్రానికి రాజుల్లా ఉండాలి రైతే రాజైతే ఏ విధంగా ఉంటుంది రాష్ట్రం సుభిక్షంగా ఏ విధంగా ఉంటుందనేది ఆలోచన చేసి ఈ రోజున రైతు భరోసా కేంద్రాలు కాని రైతు భరోసా పథకం కాని అడుగడుగునా కూడా రైతన్ ఇన్పుట్ సబ్సిడీ కాని పంట నష్టం కాని సున్నా వడ్డీలు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మేము గడప గడపకి వెళ్తున్న సందర్భంలో రైతన్నలందరూ కూడా తమకు జరిగిన పంచిని వారు మాతో పంచుకోవడం జరుగుతుంది ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మొన్న జరిగిన జూలై అక్టోబర్ మాసంలో జరిగిన పంట నష్టం కాని సున్నా వడ్డీ కాని ఇవన్నీ కలిపి ఈ రోజున 1800 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది మన జిల్లాకి సంబంధించి ఈ రోజున సున్నా వడ్డీ 8.5 కోట్లు మనకి రిలీజ్ చేయడం జరిగింది అలానే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో దానికి 5 కోట్లు ఇవ్వడం జరిగింది ఈ విధంగా మన జిల్లాకి ఇన్ని కోట్లు వస్తే రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన రైతులందరూ కూడా ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో మనం చూస్తున్నాం గతంలో రైతన్నలు వ్యాపారానికి పెట్టుబడి పెట్టాలంటే అప్పులు చేసి ఇంట్లో ఉన్న తలో ఏదో తాకట్టు పెట్టేనే గాని వాళ్ళకి వ్యాపారానికి పెట్టుబడి అనేది దొరికేది కాదు ఈ రోజున పెట్టుబడికి జగనన్న ఇస్తూ మళ్ళీ పెట్టుబడి దగ్గర నుండి వాళ్ళకి గిట్టుబాటు ధరను కూడా కల్పిస్తూ ఈ రోజున రైతు భరోసా కేంద్రాల ద్వారానే వారు పండించిన పంటని కొనుగోలు చేయడం విత్తనం నుండి విక్రయం వరకు కూడా బాధ్యత తీసుకోవడం అనేది నిజంగా మరి మన ఆంధ్ర రాష్ట్రంలో మన రైతన్నలందరూ కూడా చక్కటి ముఖ్యమంత్రి గారి పాలనలో వారు వ్యాపారం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే గతంలో గత ప్రభుత్వాలు చూసాం వ్యాపారం దండగాని చెప్పి రైతన్నలందరికి ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వాళ్ళు బిహేవ్ చేసి ఈ రోజున మళ్ళీ అమరావతి రాజధాని యాత్రలో కూడా రైతన్నలని అవమానపరిచే విధంగా వాళ్ళు మాట్లాడిన విధానాలు మనం చూసాం కానీ రైతు బాంధవుడిగా ఈ రోజున మన జగనన్న రైతుల పక్షాన నిలబడి వాళ్ళందరికీ కూడా కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తూ ఈ రోజున మరి దేవుడి దయ వలన వరుణ దేవుడు కూడా మన పక్షాన నిలబడి చక్కటి వర్షాలు ఇచ్చి రైతన్నలందరూ కూడా వారికి చక్కటి సాగునీరు కూడా అందించే విధంగా సహకరించడం ప్రకృతి కూడా మనకి అనుకూలంగా ఉంది దేవుడి దయ మన మీద ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులే స్వయంగా చెప్పడం మనం చూసాం కనుక ఈ రోజున రైతన్నలందరూ కూడా సంతోషంగా వ్యాపారం చేయొచ్చని ధైర్యంగా ఉండొచ్చని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున మరి రైతన్నల పక్షాన ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.